మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి మొక్క, ముట్టుకుంటే దురద పెట్టేటువంటి మొక్క, ఎవరినైనా ఏడిపించడానికి సాధారణంగా పల్లెటూరుల్లో ఎవరినన్నా కోపంగా ఉన్నప్పుడు చెలగాటమాడుతూ వాళ్ళని కోతిలాగా గంతులు వేయించాలి అనుకుంటే అందరికీ పర్టికులర్గా జ్ఞాపకం వచ్చేటువంటి మొక్క ఖచ్చితంగా దూలగుండు మొక్క. మరి ఈ దూలగుండు మొక్క గురించి మనం చెప్పుకునే ముందు, ఇందులో రెండు రకాలు ఉంటుంటాయి. ఒకటి తీగ జాతికి చెందినటువంటి చిన్న మొక్క, అలాగే పెద్దాకులు కలిగినటువంటి ఈ మొక్క. సాధారణంగా చిన్న మొక్క అనేటువంటిది ఆకులు పట్టుకుంటే దురద వేస్తుంది. కేవలం ఈ యొక్క పెద్దాకులు కలిగినటువంటి పెద్ద దూలగుండి కాయలు మాత్రమే మనకు ఆ నూగు దుస్పర్శ అంటే ముట్టుకుంటే దురద వేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలని మన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పడం జరిగింది. దీనికి సంస్కృతంలో ఆత్మగుప్త, కపికచ్చు, వానరి అనేటువంటి పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ పెద్ద దూలగుండు యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి? ఇది ఫాబేసీ కుటుంబానికి చెందిన అంటే చిక్కుడు జాతికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క, మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క. ఉదాహరణకి ఈ మొక్కని రక్తపిత్త వ్యాధి అంటే నోటిలోంచి కానీ లేకపోతే అధో భాగాల నుంచి కానీ రక్తం పోతున్నప్పుడు ఈ కపికచ్చు గింజల్ని కొన్ని తీసుకుని కషాయంలాగా కాచుకుని దాన్ని తాగినట్లయితే, దాంట్లో కొద్దిగా పంచదార కూడా కలుపుకున్నట్లయితే రక్త పైత్యం అనేటువంటిది తగ్గుతుంది. మరి ఈ రక్త పైత్యంలోనే కాకుండా ఇంకా అద్భుతంగా మంచి ఎక్సలెంట్ డ్రగ్ అయినటువంటి, మనకి ఏ వైద్యంలోనూ కూడా సరైన ట్రీట్మెంట్ లేనటువంటి ఒక వ్యాధి ఉంది. అది ఆయుర్వేదికలో కంపవాతము అని పిలుస్తాము. అదే మన మోడర్న్ లాంగ్వేజ్లో పార్కిన్సన్స్ అంటాం. ఈ కంపవాతం అనేటువంటి దానికి సరైనటువంటి చికిత్స ఇప్పుడు దాకా మనం కనిపెట్టలేకపోయాము. కానీ మన పూర్వులైనటువంటి మహర్షులందరూ కూడా ఈ మొక్క మీద విశేషమైన ప్రయోగాలు చేసి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తికైతే కంపవాతం అంటే శరీరం అంతా ఇలాగ కంపిస్తుంటుంది, సివింగ్ వస్తుంది, దాన్ని పార్కిన్సన్స్ అంటాము, ఆ వ్యక్తికి ఈ కపికచ్చు అంటే దూలగుండి విత్తల యొక్క చూర్ణాన్ని గనక ఇచ్చినట్లయితే ఆ వ్యాధి కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది. మరి ఈ దురదగుండు విత్తులకి శుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ దురదగుండు విత్తులను శుద్ధి చేయాలంటే ముందుగా ఆవు పాలు తీసుకుని ఆవు పాల్లో ఉడకబెట్టి చల్లని ప్రదేశంలో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసుకుని మాత్రమే మందుగా వాడాలి. అంతేగాని బయట దొరికినటువంటి ఈ దురదగుండు విత్తలు మాత్రం వాడకూడదు. ఇలా పిక్కల కింద ఉంటే వాడినప్పుడు వాళ్ళకి మైకము లేదా ఉన్మాదం అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా దురదగొండు విత్తులను సేకరించేటప్పుడు ఆ యొక్క ఫలాల మీద ఉండేటువంటి నూగు చేతి కంటుకుందనుకోండి, ఆ చేతి విపరీతమైన దురద పెడుతుంది. మరి దురదగొండికి విరుగుడు ఏమిటి అంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆవు పేడే దానికి విరుగుడు. ఇంకొక అత్యద్భుతమైనటువంటి వనమూలిక రహస్యము ఇందులో ఉంది. పురుషులకి సాధారణంగా ధ్వజభంగం అనేటువంటిది ఏర్పడుతుంది, అంటే రతి సెలిపేటప్పుడు పూర్తిగా ఆస్వాదించలేక శీఘ్రస్ఖలనం అయ్యేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటూ ఉన్నారు. మరి ఇటువంటి వారికి అద్భుతమైనటువంటి చిట్కా, మన ప్రయోగము కపికచ్చు లేహ్యము లేదా కపికచ్చు చూర్ణము. ఈ చూర్ణాన్ని తేనె, పంచదార మరియు నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఈ చూర్ణాన్ని కొద్దిగా అందులో కలుపుకున్నట్లయితే, ఎంత కలుపుకోవాలి, మొత్తము సమభాగాలు కలిపిన తర్వాత ఒక మోతాదు కొంకుడికాయ గింజంత ఉండాలి. అలా కలిపిన తర్వాత జాయిగా చప్పరిస్తూ ఆవు పాల్లో కొద్దిగా పంచదార వేసుకుని కనుక తీసుకున్నట్లయితే వీర్యస్తంభన అనేటువంటి జరుగుతుంది. మరి ఈ వీర్యస్తంభన అనేటువంటి జరిగితే మగవాళ్ళ యొక్క ఆనందానికి అవధులే ఉండవు, ఎక్కువసేపు సంభోగం చేయగలుగుతారు, అలాగే వీర్యపుష్టి కలుగుతుంది. కాబట్టి ఇటువంటి అద్భుత గుణాలు ఉన్నటువంటి ఆత్మగుప్త అంటే కడుపులో మాటనే మనసులో మాటనే దాచుకుంటాము, నేను పనిచేయలేకపోతున్నానని 10 మందితో చెప్పుకోము కదా, కానీ అలాగా మన సిగ్గును కూడా బయటికి చెప్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఆత్మ స్నేహితుడు ఆత్మగుప్త. కాబట్టి ఈ మొక్కలు వాడుకుని ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు తెలుసుకుని ప్రతి పురుషుడు కూడా తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక మొక్కతో
మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.